తెలంగాణలో బీఆర్ఎస్ అత్యంత బలంగా ఉన్న జిల్లాగా మెదక్ అనే చెప్పవచ్చు అలాంటి మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారుతోంది సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అక్కడి నుంచి మళ్లీ టికెట్ ఆశిస్తుండగా ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి కూడా మెదక్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ఇద్దరు ప్రజల్లో తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్ వస్తోందని తామే బరిలో ఉంటామని చెప్తూ ఉండటంతో కార్యకర్తలు ప్రజలు అయోమయానికి లోనవుతున్నారు అటు పద్మా దేవేందర్ రెడ్డి ఇటు సుభాష్ రెడ్డి ఇద్దరు బీఆర్ఎస్ అధిష్టానానికి దగ్గర మనసులే కావడంతో ఇద్దరులో ఎవరు టికెట్ తెచ్చుకుంటారనే విషయంలో కార్యకర్తలు కూడా ఏమీ అంచనా వేయలేకపోతున్నారు కాగా ఇద్దరు నేతలు ఎవరికి వారు వర్గాలను పోషిస్తూ ఉండటంతో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ అభిమానులు కూడా గందరగోళానికి గురవుతున్నారు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ కు మెదక్ కంచుకోట లాంటిది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇక్కడ ప్రభావం చూపించలేకపోతున్నాయి దీంతో ఇక్కడ పోటీ చేస్తే గెలుపు గ్యారంటీ అనేది నేతల లెక్క ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మరోసారి ఇక్కడి నుంచి టికెట్ కోరుకుంటుండగా ఎమ్మెల్సీ షేరు సుభాష్ రెడ్డి కూడా ఈ నియోజకవర్గంపై కన్నేశారు పద్మా దేవేందర్ రెడ్డి రెండు పేల పద్నాలుగు రెండు పేల పద్దెనిమిది ఎన్నికల్లో వరుసగా భారీ మెజారిటీతో ఇక్కడి నుంచి గెలిచారు విజయశాంతి బట్టి జగపతి వంటి హేమా హేమలను ఓడించారు మరోవైపు సుభాష్ రెడ్డి కేసీఆర్ పొలిటికల్ సెక్రటరీ కావడంతో ఆయన చాలా కాలంగా కోరుతున్న ఎమ్మెల్యే టికెట్ ఈసారి ఆయనకే వస్తోందని చెప్తున్నారు అంతేకాదు కేసీఆర్ ఓకే చెప్పడంతోనే ఆయన గత రెండేళ్లుగా మెదక్లో నిత్యం తిరుగుతూ పునాదులు వేసుకున్నారని చెప్తున్నారు వీరిద్దరి ఆధిపత్య పోరుతో మెదక్ బీఆర్ఎస్ లో అలజడు రేగుతోంది